తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం. స్టీవ్ జాబ్స్ అధ్యాయం 18, నెక్స్ట్, అవధుల్లేని నైపుణ్యం, పార్ట్ 1. 1985 ఆగస్టులో జాబ్స్ యూరప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏం చేయాలన్న విషయమే ఆలోచిస్తున్నాడు. ఆ సమయంలో స్టాన్ఫర్డ్కు చెందిన బయోకెమిస్ట్ పాల్ బర్క్ కబురు చేసి జీన్ స్ప్లైసింగ్ అండ్ రీకాంబినెంట్ డిఎన్ఏలో సాధించిన అభివృద్ధి గురించి చర్చించాడు. బయాలజీ ల్యాబ్లో ఇందుకు సంబంధించిన ప్రయోగాలు నిర్వహించడం ఎంత కష్టమో బర్గ్ వివరించాడు. ఒక ప్రయోగాన్ని నిర్వహించి ఫలితాలు రాబట్టడానికి కొన్ని వారాల సమయం పట్టవచ్చని చెప్పాడు. ఆ ప్రయోగాల్ని కంప్యూటర్ మీద చేయొచ్చు కదా, జాబ్స్ అడిగాడు. అంతటి సామర్థ్యం గల కంప్యూటర్లు యూనివర్సిటీలో ల్యాబ్లు భరించడం చాలా ఖరీదైన వ్యవహారం అని చెప్పాడు. ఆకస్మికంగా దీని గురించిన అవకాశాలపై అతను ఉత్తేజితుడయ్యాడు. బర్గ్ గుర్తు చేసుకున్నాడు, కొత్త కంపెనీని స్థాపించాలన్న ఆలోచన అతని మనసులో ఉంది. అతను యువకుడు, ఉత్సాహవంతుడు, పుష్కలంగా డబ్బున్నవాడు, ముందున్న జీవితంలో ఏదో సాధించాలన్న తపన కలవాడు. జాబ్స్ అప్పటికే కళాశాల ప్రాంగణాలు సందర్శిస్తూ వారి అవసరాల గురించి బోగట్టా చేస్తున్నాడు. 1983 నుంచి ఈ అంశంపై అతనికి ఆసక్తి ఉంది. బ్రౌన్ కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగంలో తన మెకింతోష్ను ప్రదర్శించడానికి వెళ్లినప్పుడు యూనివర్సిటీ ల్యాబ్స్కు ఎంతకంటే శక్తివంతమైన కంప్యూటర్ అవసరం అవుతుందన్నారు. అక్కడ పరిశోధకులు పవర్ఫుల్ పర్సనల్ వర్క్ స్టేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. బిగ్ మ్యాక్గా వ్యవహరించబడే అలాంటి యంత్రాన్ని తయారు చేసే ప్రాజెక్టును మెకింతోష్ విభాగం అధిపతిగా అతను ప్రారంభించాడు. దానికి యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అమర్చబడిన మెకింతోష్ ఇంటర్ఫేస్ సామరస్యంగా ఉంటుంది. అయితే యాపిల్లో సంభవించిన తదనంతర పరిస్థితుల్లో జాబ్స్కు మెకింతోష్ విభాగం నుండి ఉద్వాసన పలకడం, అతని స్థానంలో జీన్ లూయిస్ గాసీ నియమించడం జరిగింది. ఈ నేపథ్యంలో బిగ్ మ్యాక్ ప్రాజెక్ట్ మొదట్లోనే ఆగిపోయింది. ఆ సమయంలో రిచ్ పేస్ ఆపదలో చిక్కుకున్నట్లుగా జాబ్స్కు ఫోన్ చేశాడు. అతను బిగ్ మ్యాక్ కోసం చిప్సెట్ను తయారు చేస్తూ అందుకు అవసరమైన పనిలో నిమగ్నమై ఉన్నాడు. అసంతృప్తిగా ఉన్న కొందరు యాపిల్ ఉద్యోగులు అప్పుడప్పుడు జాబ్స్తో ఫోన్లో మాట్లాడుతుంటారు. వీలైనంత తొందరలో కొత్త కంపెనీని ప్రారంభించి తమకు విముక్తి ప్రసాదించవలసిందిగా అభ్యర్థిస్తుంటారు. లేబర్ డే వారాంతంలో ఇందుకు సంబంధించిన ప్రణాళికలు ప్రారంభమయ్యాయి. శక్తివంతమైన మెకింతోష్ తయారు చేయడానికి నూతన కంపెనీని ప్రారంభించాలన్న ఆలోచనను మొట్టమొదటి మెకింతోష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బట్ ట్రిపుల్తో మాట్లాడాడు. మెకింతోష్ విభాగంలో మరో ఇద్దరు ఉద్యోగులతో కూడా ఈ విషయమై సంప్రదించాడు. ఇంజనీర్ జార్జ్ క్రో మరియు కంట్రోలర్ సుసన్ బాన్స్ కూడా యాపిల్ నుంచి బయటపడే ప్రయత్నంలో ఉన్నారు. వీళ్లతో మాట్లాడిన తర్వాత ఈ బృందంలో మరో ముఖ్యమైన ఉద్యోగి అవసరం ఉంది. అతగాడు ఈ కొత్త ఉత్పాదనను యూనివర్సిటీలు సందర్శిస్తూ విక్రయించవలసి ఉంటుంది. ఇందుకు తగిన అభ్యర్థి డానియల్ లూయిన్. ఇతడు మెకింతోష్ కంప్యూటర్లను పెద్ద సంఖ్యలో విక్రయించడానికి విశ్వవిద్యాలయాల సహకారంతో ఒక వ్యాపార సదస్సును నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నాడు. తనకు జాబ్స్కు మధ్య మంచి అనుబంధం ఉంది. లూయిన్ ఆధ్వర్యంలో జరిగే యూనివర్సిటీల పెట్టుబడుల సదస్సు మెకింతోష్ బృందానికి దేవుడిచ్చిన వరంలా అనిపించింది. కానీ జాబ్స్ నిష్క్రమించడం యూనివర్సిటీలకు నేరుగా విక్రయించే విధానాన్ని నిరోధిస్తూ బిల్ క్యాంబెల్ మార్కెటింగ్ను పునర్వ్యవస్థీకరించడంలో లూయిన్ నిస్పృహకు గురయ్యాడు. నిజానికి తానే జాబ్స్తో మాట్లాడాలనుకుంటుండగా అంతకు ముందుగానే జాబ్స్ మాట్లాడాడు. లూయిన్ జాబ్స్ ఇంటికొచ్చాడు. ఇద్దరూ కలిసి కొత్త కంపెనీని ప్రారంభించడానికి గల అవకాశాల గురించి చర్చించారు. లూయిన్ ఎంతో ఆసక్తిని, ఉత్సాహాన్ని ప్రదర్శించినప్పటికీ తన విషయంలో ఎటూ చెప్పలేదు. వచ్చే వారంలో తను ఆస్టిన్లో క్యాంపిల్ వద్దకు వెళ్లి మాట్లాడతానని, అంతవరకు ఎలాంటి నిర్ణయం చెప్పలేనని స్పష్టం చేశాడు. క్యాంపెల్తో మాట్లాడిన తర్వాత తన సమ్మతిని తెలియజేశాడు. సెప్టెంబర్ 13వ తేదీన యాపిల్ బోర్డు సమావేశం జరిగే ముందు ఈ వార్త బయటకొచ్చింది. బోర్డ్ చైర్మన్గా జాబ్స్ నామమాత్రంగా వ్యవహరిస్తున్నప్పటికీ అధికారం కోల్పోయినప్పటి నుంచి అతను ఏ సమావేశాలకు హాజరు కావడం లేదు. అతను స్కల్లీకి ఫోన్ చేసి ఈసారి సమావేశానికి హాజరవుతున్నట్లుగా తెలియజేశాడు. అంతేకాకుండా కార్యక్రమ అజెండాలో చైర్మన్స్ రిపోర్ట్ను చేర్చమని కూడా కోరాడు. తను ప్రస్తావించదలుచుకున్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. బహుశా తాజాగా కంపెనీలో జరిగిన పునర్వ్యవస్థీకరణ గురించి విమర్శిస్తాడని స్కల్లీ భావించాడు. కానీ అలా జరగలేదు. మాట్లాడడానికి తన వంతు వచ్చేసరికి జాబ్స్ తాను కొత్త కంపెనీని ప్రారంభిస్తున్న విషయాన్ని వెల్లడించాడు. నేను దీని గురించి చాలా ఆలోచించాను. నేను ఏదో ఒకటి చేయాలి కదా. ఇప్పుడు నా వయసు 30 ఏళ్ళు. అప్పుడు అతను రాసుకొచ్చిన కొన్ని అంశాలు వివరించాడు. ఉన్నత విద్యా సంస్థలకు అవసరమయ్యే కంప్యూటర్ని రూపొందించాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. ఈ నూతన కంపెనీ యాపిల్కు ఎంతమాత్రం పోటీ కాబోదని కూడా మాట ఇచ్చాడు. తను కొద్దిమంది ప్రాధాన్యత లేని ఉద్యోగుల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని కూడా చెప్పాడు. తను యాపిల్ చైర్మన్గా రాజీనామా చేస్తానని, అయినప్పటికీ తామిద్దరం సమన్వయంగా పనిచేసుకోవచ్చని సలహా ఇచ్చాడు. లేదా మెకింతోష్ సాఫ్ట్వేర్ని ఉపయోగించి అనుమతినివ్వచ్చన్నాడు. యాపిల్ నుంచి ఎవరినైనా తీసుకుపోయే అవకాశం ఉందని మైక్ మార్క్లా ఊహించాడు. అసలు ఇక్కడి నుంచి నువ్వు ఎవరినైనా ఎందుకు తీసుకెళ్లాలి, అతను అడిగాడు.
కంగారు పడకండి, జాబ్స్ అతనికి మిగతా బోర్డు సభ్యులకు అభయం ఇచ్చాడు. వీళ్లంతా కింది స్థాయిలో పనిచేస్తున్నవాళ్లు, వీళ్ల వల్ల మీకేమీ ఇబ్బంది ఉండబోదు. నా గురించి కాకపోయినా వాళ్ళు ఎలాగో ఇక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నంలో ఉన్నారు. జాబ్స్ నూతన వ్యాపార సంస్థకు శుభాకాంక్షలు తెలిపి అతన్ని పంపించేయాలని బోర్డు ప్రారంభంలో భావించింది. కొత్త కంపెనీలో యాపిల్ 10% వాటా తీసుకోవాలని, జాబ్స్ ను బోర్డులో కొనసాగించాలని కూడా డైరెక్టర్లు ప్రతిపాదించారు. ఆ రోజు రాత్రి జాబ్స్తో పాటు 5 యాపిల్ అసమ్మతివాదులు అతని ఇంట్లో విందు కోసం సమావేశమయ్యారు. యాపిల్ పెట్టుబడిని స్వీకరించడానికి అతను అనుకూలంగానే ఉన్నా, మిగతా వాళ్లు అది తెలివైన నిర్ణయం కాదని అతన్ని ఒప్పించారు. అలాగే వాళ్లంతా ఒకేసారి రాజీనామాలు సమర్పించి మంచిగానే బయటపడాలని అంగీకరించారు. అందువల్ల జాబ్స్ లాంఛనంగా స్కల్లీకి ఒక ఉత్తరం రాశాడు. యాపిల్ని విడిచిపెడుతున్న 5 పేర్లు అందులో పేర్కొన్నాడు. చివరి తన సంతకం చేశాడు. మర్నాడు ఉదయమే దీన్ని స్వయంగా అందజేయడానికి ఆఫీస్కెళ్లాడు. ప్రతి ఉదయం 7:30 జరిగే సిబ్బంది సమావేశానికి ముందుగానే అతనికి అందించాలన్నది జాబ్స్ ఉద్దేశం. స్టీవ్, వీళ్ళు కింద స్థాయిలో సిబ్బంది కారు, స్కల్లీ అన్నాడు. కావచ్చు, ఎలాగూ వీళ్ళు రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, జాబ్స్ బదులిచ్చాడు. వాళ్లంతా తమ తమ రాజీనామాలు ఈ ఉదయం 9:00 అందజేస్తారు. జాబ్స్ కోణం నుంచి చూస్తే అతను నిజాయితీగానే వ్యవహరిస్తున్నాడు. ఈ 5 ఎవరు డివిజన్ మేనేజర్ స్థాయిలో వాళ్లు కానీ, స్కల్లీ ఉన్నత స్థాయి బృందంలో వాళ్లు కానీ కాదు. కంపెనీ పునర్వ్యవస్థీకరించిన తర్వాత తమ హోదా తగ్గించినట్లుగా వీళ్లు ఆవేదన చెందుతున్నారు. కానీ స్కల్లీ కోణంలోంచి చూసినప్పుడు వీళ్లంతా కీలకమైన వారిగానే కనబడతారు. పేజ్ యాపిల్ యాజమాన్యానికి సన్నిహితుడు కాగా, లూవిన్ ఉన్నత విద్యా మార్కెట్ గురించి చక్కటి అవగాహన కలవాడు. అంతేకాకుండా బిగ్ మ్యాక్ గురించి విషయాలన్నీ వీళ్లకు లోతుగా తెలుసు. ఈ ప్రాజెక్టును రద్దు చేసినప్పటికీ దీని చిట్కాలన్నీ వీళ్ల గుప్పెట్లో ఉన్నాయి. అయినప్పటికీ స్కల్లీ ఆశావాది, అసలు విషయాన్ని పక్కన పెట్టి జాబ్స్ బోర్డులో కొనసాగించవలసిందిగా కోరాడు. దీని గురించి ఆలోచిస్తానని జాబ్స్ సమాధానమిచ్చాడు. 7:30 జరిగే స్టాఫ్ మీటింగ్కి స్కల్లీ వచ్చినప్పుడు కంపెనీ నుంచి వెళ్లిపోతున్న వారి గురించి ఉన్నత శ్రేణులతో చెప్పాడు. ఈ సంగతి విని అక్కడ చిన్నపాటి కలకలం రేగింది. యాపిల్ చైర్మన్గా జాబ్స్ తన విధుల్ని ఉల్లంఘించాడని, కంపెనీ పట్ల అవిధేయత ప్రదర్శించాడని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. అతను చేసిన మోసాన్ని మనం బయటపెట్టాలి, అప్పుడైనా జనం ఇతగాడి నిజస్వరూపం తెలుసుకుంటారు, మహాపురుషుడని కీర్తించడం మానుకుంటారు, క్యాంపెల్ దాదాపు అరిచినట్లు చెప్పాడు. అయితే తదుపరి కాలంలో క్యాంపెల్ జాబ్స్ పక్షాన నిలిచి బోర్డులో మద్దతుదారుడుగా ఉన్నాడు. ఆ రోజు ఉదయం అనుకోకుండా అలా ప్రవర్తించినందుకు విచారం తెలియజేశాడు. ఈ వ్యవహారంలో బోర్డు సభ్యుల అభిప్రాయాలు సేకరించగా జాబ్స్ తమను తప్పుదోవ పట్టించినట్లుగా తెలిపారు. ముఖ్యమైన సిబ్బందిని తీసుకెళ్లడం లేదని తనిచ్చిన మాటను ఉల్లంఘించాడని చెప్పారు. ఆర్థర్ రాక్ మరీ కోపంగా ఉన్నాడు. కంపెనీ ప్రారంభించే ఆలోచన ఉందని పైకి చెబుతున్నా, అప్పటికే కొత్త కంపెనీ స్థాపనకు పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయన్నాడు. ప్రస్తుతానికి 5 సీనియర్లని మాత్రమే తీసుకెళ్లినా, రాబోయే రోజుల్లో మరికొంతమందిని అతను లాక్కెళ్లిపోయే ప్రమాదముందని మార్కిలా హెచ్చరించాడు. ఇదంతా అతను పథకం ప్రకారమే చేస్తున్నాడు, ఇది పెద్ద మనిషి తరహా కాదు. వీకెండ్లో బోర్డు సభ్యులు, కార్యనిర్వాహక సిబ్బంది కూడా సమిష్టిగా సహవ్యవస్థాపకునిపై యాపిల్ యుద్ధం ప్రకటించవలసిందిగా స్కల్లీని ఒప్పించారు. జాబ్స్ చేసిన పని నిందిస్తూ మార్కిలా ఒక ప్రకటన జారీ చేశాడు. యాపిల్ నుంచి కీలక సిబ్బందిని ఎవరినీ తన కంపెనీలోకి తీసుకోబోనన్న వాగ్దానాన్ని అతను ఉల్లంఘించాడు. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశం గురించి ఆలోచిస్తున్నాం. జాబ్స్ ప్రవర్తన పట్ల దిగ్భ్రాంతి చెందినట్లు క్యాంబెల్ వాల్స్ట్రీట్ జర్నల్ పత్రికలో ప్రకటించాడు. ఈ సమావేశం నుంచి బయటకొచ్చిన తర్వాత ఈ వేడి నెమ్మదిగా చల్లబడిపోతుందని జాబ్స్ భావించాడు. కానీ కొన్ని పత్రికల్లో తనకు వ్యతిరేకంగా ప్రచురించబడిన వార్తలను చదివాక తను కూడా స్పందించవలసిన అవసరం ఉందనుకున్నాడు. తనకు అనుకూలంగా ఉండే కొందరు పత్రికా విలేకరులకు జాబ్స్ ఫోన్ చేసి మర్నాడు తన ఇంటికి రమ్మన్నాడు. గతంలో తన ప్రచార వ్యవహారాలు పర్యవేక్షించిన యాండీ కనింగ్హామ్ను కూడా ఆహ్వానించాడు. జాబ్స్ తన 5 సహచరులతో కలిసి వంటగదిలో మంతనాలు జరుపుతున్నాడు. పూర్తి అక్కసు వెలగక్కడానికి ఉపయోగించవలసిన పరుషు పదజాలంపై కసరత్తు చేస్తున్నామని ఆమెతో చెప్పాడు. దీనివల్ల నీకు మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది, ఆమె చెప్పింది. ఎట్టకేలకు ఆమె సలహాను పాటించాడు. అక్కడికొచ్చిన పత్రికా విలేకరులకు తన రాజీనామా లేఖ ప్రతుల్ని అందజేసి ముక్తసరిగా మాట్లాడి పంపించేశాడు. జాబ్స్ తన రాజీనామాను మెయిల్ ద్వారా పంపించాలనుకున్న సుసన్ బాన్స్ వారించింది. అలా చేయడం మర్యాదగా ఉండదని స్వయంగా అందించవలసిందిగా చెప్పింది. అందువల్ల మార్కిలా ఇంటికెళ్లాడు. అక్కడే ఐసెన్స్టాట్ కూడా ఉన్నాడు. 15 పాటి వారి మధ్య సంభాషణ వాడిగా వేడిగా సాగింది. బయట నిరీక్షిస్తున్న సుసన్ గుమ్మం దగ్గర నిలబడి అతనికి సైగ చేసింది. మరికొంతసేపు అతను అక్కడే ఉంటే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారి అతనికే నష్టం కలగచ్చునని ఆమె భయం. తన రాజీనామా పత్రాన్ని అక్కడే ఉంచాడు.
మెకింతోష్ పై టైప్ చేసిన ఆ లేఖ ఇలా రాయబడింది. సెప్టెంబర్ 17, 1985. డియర్ మైక్, నన్ను చైర్మన్ పదవి నుంచి తొలగించే విషయమై యాపిల్ పరిశీలిస్తున్నట్లుగా ఈ రోజు ఉదయం కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తను చదివాను. ఈ వార్తకు ఆధారమేంటో నాకు తెలియదు గాని ఇది జనాన్ని తప్పుదోవ పట్టించేదిగా మాత్రమే గాక నాకు అప్రతిష్ట తెచ్చేదిగా కూడా ఉంది. గత గురువారం జరిగిన బోర్డు సమావేశంలో నేను కొత్త వ్యాపారాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించడమే గాక చైర్మన్ పదవికి రాజీనామా సమర్పించిన విషయం కూడా మీకు గుర్తుండే ఉంటుంది. బోర్డ్ నా రాజీనామాను ఆమోదించకుండా ఒక వారం రోజులు నిరీక్షించవలసిందిగా కోరింది. నేను ప్రతిపాదించిన నూతన సంస్థ పట్ల ప్రోత్సాహకరంగా స్పందించడమే గాక యాపిల్ తరపున పెట్టుబడి చేయడానికి కూడా ఆసక్తి కనబరచడం వల్ల నేను అంగీకరించాను. శుక్రవారం నాడు నేను జాన్స్ కల్లీతో మాట్లాడినప్పుడు కొత్త వ్యాపార సంస్థలో యాపిల్ సహకరించే అవకాశాల గురించి చర్చిస్తున్నామని, పెట్టుబడి చేయడం పట్ల కూడా సానుకూలంగా ఉన్నట్టు తెలియజేశారు. ఆ తర్వాత కంపెనీ నా పట్ల, నా నూతన వ్యాపారం పట్ల ప్రతికూల ధోరణి అనుసరిస్తున్నట్లు కనబడుతోంది. అందువల్ల నా రాజీనామాను వెంటనే ఆమోదించవలసిందిగా కోరక తప్పడం లేదు. ఇటీవల కంపెనీ పునర్వ్యవస్థీకరించిన తర్వాత నాకేమీ పని లేకుండా పోయిన విషయం మీకు తెలుసు. క్రమబద్ధంగా యాజమాన్య నివేదికలు అందజేయడానికి కూడా నాకు అవకాశం లేదు. ఇప్పుడు నా వయసు 30 ఏళ్లు మాత్రమే. ఇంకా పనిచేయాలని, కొన్ని లక్ష్యాలు సాధించాలని తపన పడుతున్నాను. మనమిద్దరం కలిసి నిర్ణయించుకున్న ప్రకారం మనం సామరస్యంగానూ హుందాగానూ విడిపోవాలని కోరుకుంటున్నాను. ఇట్లు స్టీవెన్ పి. జాబ్స్. జాబ్స్ ఆఫీసులో అతని సామాన్లు ప్యాక్ చేయడానికి రిసోర్సెస్ టీంకి చెందిన వ్యక్తి వెళ్లినప్పుడు నేల మీద పడివన్న ఒక ఫోటో ఫ్రేమ్ని చూశాడు. అందులో జాబ్స్ స్కల్లీ ఆత్మీయంగా మాట్లాడుకుంటున్న భంగిమలో ఉంది. దాని కింద ఇలా రాయబడింది: గొప్ప ఆలోచనలు, గొప్ప అనుభవాలు మరియు గొప్ప స్నేహానికి ప్రతిరూపం. జాన్ స్కల్లీ. అద్దంతో కూడిన చట్రం చెదిరిపోయి ఉంది. ఈ గదిని విడిచి వెళ్లే ముందు జాబ్స్ ఉద్దేశపూర్వకంగానే నేల మీద విసిరేశాడు. ఆ రోజు నుంచి ఇంతవరకు అతను స్కల్లీతో మాట్లాడలేదు. జాబ్స్ రాజీనామా ప్రకటించిన వెంటనే యాపిల్ వాటాల విలువ 7% గరిష్ట స్థాయికి చేరుకుంది. కాలిఫోర్నియా బెండుగాళ్లు కంపెనీని ఎలా నిర్వహించగలరన్న అంశంలో ఈస్ట్ కోస్ట్ వాటాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్న విషయాన్ని ఒక టెక్నాలజీ పత్రికా సంపాదకుడు వ్యాఖ్యానించాడు. ఇప్పుడు వోజ్నియాక్, జాబ్స్ ఇద్దరూ కూడా తప్పుకున్నందువల్ల ఆ వాటాదారులు ఊపిరి పీల్చుకున్నారు. అటారీ సంస్థ వ్యవస్థాపకుడు నోలన్ బుష్నల్ అభిప్రాయం మరోలా ఉంది. 10 ఏళ్ల క్రితం ఈ కుర్రాళ్ళిద్దరికీ ఇతనే పెద్ద దిక్కుగా ఉండేవాడు. జాబ్స్ బయటికెళ్లిపోవడం పెద్ద లోటుగా టైమ్స్ పత్రికలో పేర్కొన్నాడు. యాపిల్కి ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది? నూతన బ్రాండ్ పెప్సీ యాపిల్లో అద్భుత రసాన్ని నింపగలదా? జాబ్స్తో రాజీ కుదుర్చుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమైన కొన్ని రోజుల తర్వాత స్కల్లీ మరియు యాపిల్ బోర్డ్ అతనిపై దావా వేయడానికి నిర్ణయించారు. విశ్వాసపాత్రమైన విధుల్ని ఉల్లంఘించినందుకు న్యాయ పోరాటం మొదలైంది. ఈ దిగువ పేర్కొన్న ఉల్లంఘనలు అతనిపై ఆరోపించబడ్డాయి. యాపిల్ డైరెక్టర్ల బోర్డ్ చైర్మన్ గాను మరియు యాపిల్ అధికారిగాను జాబ్స్ విశ్వాసపూరితమైన బాధ్యతలను విస్మరించి యాపిల్ సంస్థ ప్రయోజనాలను కాపాడుతున్నట్లు విధేయతను నటిస్తూ, 1, యాపిల్తో పోటీ వ్యాపార సంస్థను ఏర్పాటు చేయడానికి రహస్యంగా ప్రణాళిక రూపొందించడం, 2, తన పోటీ వ్యాపార సంస్థ ద్వారా యాపిల్ తయారు చేసే డిజైన్లు, మార్కెట్ వ్యూహాలు తనకు అనుకూలంగా మలుచుకునేందుకు రహస్యంగా పథకం తయారు చేయడం, 3, యాపిల్ కీలక సిబ్బందిని ఆకర్షించి తీసుకెళ్లిపోవడం. ఆ సమయంలో జాబ్స్కు యాపిల్ కంపెనీలో 6.5 మిలియన్ వాటాలున్నాయి. ఇది కంపెనీకి గల మొత్తం పెట్టుబడిలో 11%. దీని విలువ $100 మిలియన్ పైగానే ఉంటుంది. అతను తన వాటాలను విక్రయించడం ప్రారంభించాడు. 5 మాసాల కాల వ్యవధిలో 1 మినహా మొత్తం షేర్లన్నీ అమ్మేశాడు. కావాలనుకుంటే వాటాదారుల సమావేశాలకు హాజరవ్వటానికి ఒక వాటాను మాత్రం ఉంచుకున్నాడు. తనకు అనుకూలంగా ఉండే కొంతమంది పత్రికా విలేకరుల్ని జాబ్స్ మరోసారి తన వుడ్హౌస్ ఇంటికి ఆహ్వానించాడు. యాపిల్లో పనిచేస్తున్న 5 ఉద్యోగుల్ని అక్రమంగా తీసుకెళ్లిపోయాడన్న ఆరోపణను అతను తీవ్రంగా ఖండించాడు. ఎలాగూ వాళ్ళు యాపిల్ నుంచి బయటపడే ఆలోచనలో ఉన్నారు. తమ జనాన్ని నిర్లక్ష్యం చేయడంలో యాపిల్కు ముద్ర ఉంది. అతను న్యూస్వీక్ పత్రిక ముఖచిత్ర కథనానికి ఇటీవల యాపిల్లో చోటు చేసుకున్న పరిణామాలన్నింటినీ వెల్లడించగలనని చెప్పాడు. ప్రతిభావంతులైన కొంతమందిని తీసుకుని వాళ్ల చేత అద్భుతాలు సాధించగల సత్తా నాకుంది, అతను పత్రికతో చెప్పాడు. ఏ పురుషుడైనా తొలిసారి ప్రేమలో పడిన స్త్రీని గుర్తుంచుకున్నట్టుగానే నేను యాపిల్ను ఎల్లవేళలా గుర్తుంచుకుంటాను. అవసరమైతే అతను యాజమాన్యంతో యుద్ధం చేయడానికి సన్నద్ధంగానే ఉన్నాడు. మిమ్మల్ని ఎవరైనా బహిరంగంగా దొంగ అన్నప్పుడు మీరు స్పందించాలి కదా. అతనిపై న్యాయస్థానంలో దావా చేస్తామని యాపిల్ బెదిరించినప్పుడు అతనిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అది విచారకరమైనది కూడా. యాపిల్కి ఏమాత్రం ధైర్యవంతమైన, ధిక్కార ధోరణి గల కంపెనీ కాదన్న వాస్తవం తదనంతర పరిస్థితులు వెల్లడిస్తున్నాయి.
$2 billion కంపెనీ, 4,300 మంది సిబ్బంది బలం కలిగి ఉన్న కంపెనీ, 6 నీలం జీన్స్ కుర్రాళ్లతో పోటీ చేయలేకపోతుందన్న విషయం ఆలోచించడానికి ఇబ్బందిగానే ఉంటుంది. జాబ్స్ దూకుడుకు కళ్ళం వేయడానికి స్కల్లీ వోజ్నియాక్ ని పిలిపించి తన అభిప్రాయం చెప్పమన్నాడు. స్టీవ్ చాలా అవమానపరిచేలా, మనసు బాధపడేలా ప్రవర్తిస్తున్నాడు. ఆ వారం విడుదలైన టైమ్స్ పత్రికతో చెప్పాడు. జాబ్స్ తన కొత్త సంస్థలో చేరమని అడిగిన విషయాన్ని కూడా అతను వెల్లడించాడు. యాపిల్ ప్రస్తుత యాజమాన్యాన్ని దెబ్బకొట్టడానికి ఇదొక ఎత్తుగడ. అయినప్పటికీ ఇలాంటి చదురంగంలో తన పాము కాదల్చుకోలేదని, జాబ్స్ ఫోన్ చేస్తున్నప్పటికీ వాటిని అందుకోవడం లేదని చెప్పాడు. శాన్ఫ్రాన్సిస్కో క్రోనికల్తో మాట్లాడుతూ, యాపిల్ ఉత్పాదనలతో పోటీ పడతాయన్న మిషతో ఫ్రాగ్ డిజైన్ను తన రిమోట్ కంట్రోల్పై పనిచేయకుండా చేశాడన్నాడు. అతన్ని రూపొందించే విశిష్టమైన ఉత్పాదన కోసం ఎదురు చూస్తున్నాను. అతనికి విజయం చేకూరాలని కోరుకుంటున్నాను. కానీ అతని చిత్తశుద్ధి మీద మాత్రం నాకు నమ్మకం లేదు, వోజ్నియాక్ అన్నాడు. నీ అంత నీవుగా. మేము అతన్ని బయటికి పొమ్మన్నప్పుడు, ఉద్వాసన చెప్పినప్పుడు స్టీవ్ దశ తిరిగిందని చెప్పాలి, ఆర్థర్ రాక్ అభిప్రాయపడ్డాడు. గాఢమైన ప్రేమానురాగాలు అతన్ని మరింత తెలివిగా, మరింత పరిపక్వంగా తయారుచేశాయి. ఈ సిద్ధాంతాన్ని చాలామంది అంగీకరించారు. కానీ అది అంత చిన్న విషయం కాదు. తను వ్యవస్థాపించిన యాపిల్ కంపెనీ నుండి ఉద్వాసన చెప్పినప్పుడు జాబ్స్ తన సర్వశక్తుల్ని సమీకరించి గురిపెట్టాడు. ఇందులో మంచివి, చెడ్డవి కూడా ఉన్నాయి. అతనికి అవధుల్లేవు. దీని ఫలితమేమిటంటే, అతను రూపొందించిన కొన్ని విశిష్టమైన ఉత్పాదనలు మార్కెట్లో పల్టీలు కొట్టాయి. అతనికి ఇదొక మంచి గుణపాఠం. అతని అపూర్వ విజయానికి కారణం యాపిల్ నుంచి ఉద్వాసన పొందడం కాదు, అతని చవిచూసిన ఘోర పరాజయాలు. అతనిలోని మొదటి శక్తి డిజైన్ల పట్ల అతనికి గల అపారమైన మక్కువ. తన కొత్త కంపెనీకి అతను ఎన్నుకున్న పేరు చాలా సరళంగా ఉంది, నెక్స్ట్. దీన్ని మరింత వైవిధ్యంగా చూపించడానికి ప్రపంచ స్థాయి లోగో అవసరమని అతను నిర్ణయించాడు. అందువల్ల కార్పొరేట్ లోగోస్ రూపొందించడంలో సిద్ధహస్తుడైన పాల్ రాండ్ని సంప్రదించాడు. 71 సంవత్సరాల ఈ గ్రాఫిక్ డిజైనర్ ఎన్నో ప్రతిష్టాత్మకమైన వ్యాపార చిహ్నాలు రూపొందించాడు. ఇందులో ఎస్క్వైర్, ఐబిఎం, వెస్టింగ్ హౌస్, ఏబిఎస్, యూపీఎస్ మున్నగునవి ఉన్నాయి. ప్రస్తుతం అతను ఐబిఎంతో కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తున్నాడు. అతనికి గల కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం ఐబిఎం సీఈఓ జాన్ యాకర్స్తో ఫోన్లో మాట్లాడాడు. ఆ సమయంలో యాకర్స్ ఊళ్ళో లేడు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా వైస్ చైర్మన్ పాల్ రిజోను పట్టుకున్నాడు. 2 రోజుల తర్వాత జాబ్స్ అడిగిన దానికి కాదండం వల్ల ప్రయోజనం లేదని గుర్తించి ఇతని పనిచేయడానికి ర్యాండ్కి అనుమతినిచ్చారు. ర్యాండ్ పాలో ఆల్టోకు వచ్చి లోగో గురించి జాబ్స్ ఆలోచన, దృక్పథం తెలుసుకోవడానికి కొంత సమయం వెచ్చించాడు. ఈ కంప్యూటర్ క్యూబ్ ఆకారంలో ఉంటుందని జాబ్స్ చెప్పాడు. అందువల్ల లోగో కూడా క్యూబ్ రూపంగానే ఉండాలని ర్యాండ్ నిర్ణయించాడు. ఎన్నుకునేందుకు కొన్ని నమూనాలు రూపొందించమని జాబ్స్ కోరినప్పుడు, తన క్లయింట్లు ఎన్నుకునేందుకు రకరకాల నమూనాలు తయారు చేసే అలవాటు తనకు లేదన్నాడు. నీ సమస్యను నేను పరిష్కరిస్తాను, అందుకు నాకు సొమ్ము ముట్టజెప్పవలసి ఉంటుంది, అతను జాబ్స్తో చెప్పాడు. నేను చేసింది నీకు నచ్చితే ఉపయోగించుకో, లేకపోతే మానే. అంతే తప్ప విభిన్న రకాలు చేయను. నా ఫీజు మాత్రం చెల్లించవలసిందే. జాబ్స్ ఇందుకు అంగీకరించాడు. ఇది జోదం లాంటిదైనా తప్పలేదు. ఇందుకోసం ఆశ్చర్యం కలిగించే $100,000 పారితోషికం చెల్లించవలసి ఉంటుంది. ఇది కూడా ఎంచుకోవడానికి అవకాశం లేని ఒకే ఒక్క లోగో కోసం. తమ అనుబంధంలో ఎంతో స్పష్టత ఉందని జాబ్స్ తన ఆనందం వ్యక్తం చేశాడు. అతను రూపొందించిన కళాకృతిలో అత్యంత స్వచ్ఛత అంతర్లీనంగా గోచరిస్తున్నదని కితాబునిచ్చాడు. ర్యాండ్కు కేవలం 2 వారాలు పట్టింది. అతను వుడ్సైడ్ ఇంట్లో జాబ్స్కు ఫైనల్ లోగో డిజైన్ ఇవ్వడానికి తిరిగి వెళ్లాడు. మొదటి వారు విందు చేశారు. తర్వాత ర్యాండ్ అతని ఆలోచన ప్రక్రియను వివరించే ఒక సొగసైన మరియు శక్తివంతమైన బుక్లెట్ను అతనికి ఇచ్చాడు. చివరి పేజీలో ర్యాండ్ తాను ఎంచుకున్న లోగోను ప్రదర్శించాడు. క్యూబ్ యొక్క చదరపు ముఖాన్ని పూరించడానికి నెక్స్ట్ అనే పదాన్ని 2 లైన్లుగా విభజించారు. చిన్న అక్షరాలతో ఈ మాత్రమే ఉంది. ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అని సూచించడానికి ర్యాండ్ యొక్క బుక్లెట్ వివరించింది. E=MC². లోగోకు జాబ్స్ ఎలా స్పందిస్తాడో ఊహించడం చాలా కష్టం. అతను దాన్ని చెత్తగా ఉందనో లేదా బాగుందనైనా చెప్పగలడు. అతను ఏ మార్గంలో వెళ్తాడో ఎవరికీ తెలియదు. కానీ ర్యాండ్ వంటి లెజెండరీ డిజైనర్తో జాబ్స్ ఈ ప్రతిపాదనను స్వీకరించే అవకాశాలున్నాయి. అతను చివరి పేజీ వైపు చూస్తూ ర్యాండ్ వైపు చూశాడు. ఆపై అతన్ని కౌగులించుకున్నాడు. ర్యాండ్ లోగోలోని ఈ కోసం ఆరెంజ్ కలర్ను ఉపయోగించారు. జాబ్స్ దాన్ని ప్రకాశవంతంగా మరియు సాంప్రదాయ పసుపుగా మార్చాలని కోరాడు. ర్యాండ్ తన పిడికిలిన టేబుల్ మీద గుద్ది, నేను 50 సంవత్సరాలుగా లోగో డిజైన్ చేస్తున్నాను, నేనేం చేస్తున్నానో నాకు తెలుసు అని చెప్పాడు. నెక్స్ట్ చిహ్నానికి నిజమైన సారూప్యత కల్పించడానికి జాబ్స్కు నమ్మకమైన పారిశ్రామిక డిజైనర్ అవసరమయ్యాడు. ఈ విషయమే అతను కొంతమందితో సంప్రదించినప్పటికీ వాళ్ళెవరూ ఇతనికి నచ్చలేదు.
బవేరియా నుంచి గతంలో యాపిల్ కోసం రప్పించిన హ్యామర్ట్ ఎస్లింజర్ పై అతని కన్ను పడింది. అతను సృష్టించిన ఫ్రాగ్ డిజైన్ కు సిలికాన్ వ్యాలీలో మంచి పేరుతో పాటు యాపిల్లో లాభదాయకమైన ఒప్పందం కూడా ఏర్పరచుకున్నాడు. తన లోగోను రూపొందించడానికి పాల్ రాండ్ కోసం ఐబీఎం నుంచి అనుమతి సాధించగలిగినప్పటికీ తనపై బాణాలు ఎక్కుపెట్టిన యాపిల్ నుంచి ఎస్లింజర్ సేవల్ని తన ప్రాజెక్టు కోసం అనుమతి పొందడం దాదాపు అసంభవంగానే భావించాడు. అయినా ఇందుకోసం జాబ్స్ తన ప్రయత్నాన్ని మానుకోలేదు. 1985 నవంబర్ ప్రారంభంలో యాపిల్ తన మీద దావా చేసిన 5 వారాల తర్వాత జాబ్స్ ఐసెన్స్టాట్కు ఉత్తరం రాస్తూ తనకు సహాయపడవలసిందిగా అభ్యర్థించాడు. ఈ వారాంతంలో నేను ఎస్లింజర్తో మాట్లాడాను. తన సేవలు నెక్స్ట్కు అందించాలంటే మీ అనుమతి తీసుకోవలసిందిగా అతను సూచించాడు, అతను లేఖలో పేర్కొన్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే యాపిల్ కోసం అతను ఎలాంటి డిజైన్లు చేస్తున్నది జాబ్స్కు ఎంతమాత్రం తెలియదని వాదించడం. కానీ ఎస్లింజర్కు తెలుసు, జాబ్స్ వాదన నిజమైనప్పటికీ ఒక డిజైనర్ ఒక కంపెనీ కోసం తయారు చేసే డిజైన్ల ప్రభావం మరో కంపెనీ కోసం చేసే వాటిపై లేకుండా మానదు. అందువల్లనే జాబ్స్ ధైర్యం పట్ల ఐసెన్స్టాట్ నిర్ఘాంతపోయాడు. అతను సంక్షిప్తంగా సమాధానమిచ్చాడు, నేను గతంలోనే యాపిల్ తరపున నా ఆందోళన వ్యక్తం చేశాను. యాపిల్ వ్యాపార రహస్య సమాచారాన్ని నువ్వు తెలివిగా కబళించే పన్నాగం చేస్తావని. నీ ఉత్తరం నా భయాన్ని ఎంతమాత్రం తగ్గించలేదు, పైగా మరింత పెంచింది. వర్తమానంలో గాని భవిష్యత్తులో గాని యాపిల్ ఉత్పాదక నమూనాల గురించి ఎంతమాత్రం తెలియదన్న నీ మాటలో నిజం లేదు. ఎస్లింజర్ సేవల్ని ఉపయోగించుకోవాలంటే మరికొన్ని ఇతర కారణాల రీత్యా కూడా యాపిల్ దాఖలు చేసిన దావాను పరిష్కరించుకోవలసిన అవసరాన్ని జాబ్స్ గుర్తించాడు. అదృష్టవశాత్తు స్కల్లీ ఇందుకు సుముఖంగానే ఉన్నాడు. 1986 జనవరిలో వాళ్ళు న్యాయస్థానం వెలుపల పరిష్కారానికి అంగీకరించారు. ఇందులో ఆర్థికపరమైన నష్టపరిహార చెల్లింపులేమీ ఉండవు. యాపిల్ తన దావాను ఉపసంహరించుకోవడానికి తాము విధించిన అనేక ఆంక్షలను జాబ్స్ అంగీకరించవలసి వచ్చింది. తన ఉత్పాదన ఉన్నత శ్రేణికి మాత్రమే పరిమితం కావాలి. కాలేజీలకు యూనివర్సిటీలకు ప్రత్యక్షంగా విక్రయించబడాలి. 1987 మార్చిలోగా మార్కెట్లో ప్రవేశించకూడదు. అలాగే మెకింతోష్కు అనుకూలంగా అన్వయ సౌకర్యం ఉండేలా యంత్రం తయారు చేయకూడదన్న నిబంధనను కూడా యాపిల్ విధించింది. నిజానికి ఈ నిబంధన లేకపోయినట్లయితేనే యాపిల్ ఎక్కువగా ప్రయోజనం పొందగలిగేది. పరిష్కారం తర్వాత ఎస్లింజర్ను రాబట్టుకునే ప్రయత్నాలు జాబ్స్ కొనసాగించాడు. ఎట్టకేలకు యాపిల్తో గల తన ఒప్పందాన్ని డిజైనర్ రద్దు చేసుకున్నాడు. అందువల్ల 1986 చివరి నాటికి ఫ్రాగ్ డిజైన్ నెక్స్ట్కు అన్వయించి పనిచేయించడానికి వెసులుబాటు కలిగింది. లోగో రూపొందించిన ర్యాండ్ మాదిరిగానే ఎస్లింజర్ కూడా పని విషయంలో తనకు పూర్తి స్వేచ్ఛ కావాలని పట్టుబట్టాడు. స్టీవ్ని ఎదుర్కోవాలంటే ఒక్కోసారి పెద్ద కర్రను ఉపయోగించవలసి ఉంటుంది, అతనన్నాడు. ర్యాండ్ లాగానే ఎస్లింజర్ కూడా సృజనాత్మక కళాకారుడు. అందువల్ల ఇతర జీవుల్ని అదిలించినట్లుగా కాకుండా ఇతని పనిలో జోక్యం ఉండబోదని జాబ్స్ భరోసా ఇచ్చాడు. తను రూపొందించే కంప్యూటర్ పరిపూర్ణమైన క్యూబ్ ఆకారంలో ఉండాలనుకున్నాడు. అయితే ఇలాంటి విభిన్న ఆకారాన్ని తయారు చేయడంలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. డైస్కు పోసిన కొన్ని కోణాలు నిర్దేశించిన 90 డిగ్రీల కంటే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల వీటిని విడిగా తయారు చేయవలసి వచ్చింది. చికాగోలోని ఒక ప్రత్యేకమైన డైస్ కర్మాగారంలో $650,000 వ్యయంతో డైస్ని తయారు చేయించారు. దీన్ని స్వయంగా పర్యవేక్షించడానికి జాబ్స్ చికాగో కూడా వెళ్లాడు. డైస్ కలిసే చోట ఏర్పడే గీతల్ని చెరిపేయడానికి $50,000 నునుపు చేసే యంత్రాన్ని కూడా కొనుగోలు చేశాడు. నెక్స్ట్ సిబ్బంది సమావేశంలో జాబ్స్ ప్రవర్తన, అతని విపరీత విన్యాసాల గురించి ఎస్క్వైర్ పత్రికలో జో తన వ్యాసంలో ఇలా పేర్కొన్నాడు, అతను సమావేశం పూర్తయ్యేంత వరకు కూర్చుంటాడన్నది నిజం కాదు. జాబ్స్ ఎక్కువసేపు ఎక్కడా కుదురుగా కూర్చోలేడు. తన కదలికల ద్వారానే అతను అందరినీ అదుపు చేయడమే కాకుండా ఆకట్టుకుంటాడు కూడా. ఒకసారి అతను కుర్చీలో మోకాళ్ళ మీద కూర్చుంటాడు, మరు నిమిషంలో అందులోనే తలవాల్చుకుని కూర్చుంటాడు. ఆ తర్వాత కుర్చీలోంచి దూకి బ్లాక్ బోర్డ్ మీద ఏవో రాస్తాడు. అతనెప్పుడూ కదులుతూ మెదులుతూ భిన్న హావభావాలు ప్రదర్శిస్తుంటాడు, గోళ్లు కొరుకుతుంటాడు. తను మాట్లాడుతున్న వాళ్ల వంక ఎంతో ఆసక్తిగా తీక్షణంగా చూస్తుంటాడు. పల్చగా కొద్దిగా పసుపు పచ్చగా ఉండే అతని చేతులు ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి. జో నోస్రియా ప్రత్యేకంగా గమనించిందేంటంటే జాబ్స్ దగ్గర ఇష్టపూర్వకంగా నేర్పు చాతుర్యం ప్రదర్శించకపోవడం. అవతలి వాళ్లు తన్ని మెతకవాడిగా తక్కువ చేసి మాట్లాడినట్లయితే మాత్రం తన చురుకుదనాన్ని ప్రదర్శిస్తూ వాళ్లని కూడా చులకనగా తీసిపారేయడానికి ఏమాత్రం సంశయించడు. జాబ్స్ తన నూతన సంస్థలో నియమించుకున్న మొదటి 10 మంది సిబ్బందిలో ఒకరు ఇంటీరియర్ డిజైనర్. పాలో ఆల్టోలోని మొదటి ప్రధాన కార్యాలయాన్ని అందంగా తీర్చిదిద్దే పని ఇతనికి అప్పగించబడింది. ఇతను అద్దెకి తీసుకున్న భవనం చక్కగా డిజైన్ చేయబడి ఉన్నప్పటికీ జాబ్స్ అవన్నీ తొలగించి మళ్లీ నిర్మించాడు. గోడల్ని తీసేసి వాటి స్థానంలో అద్దాలు ఏర్పాటు చేశాడు.
నేల మీద తివాచీలు తొలగించి గట్టిగా ఉండే చెక్క ఫ్లోరింగ్ చేయించాడు. 1989లో రెడ్వుడ్ సిటీలో మరింత విశాలమైన భవంతిలోకి మారినప్పుడు అక్కడ కూడా ఇదే ప్రక్రియ పునరావృతమయ్యింది. ఇది సరికొత్త భవనమైనప్పటికీ ప్రవేశ మందిరం ఆకర్షణీయంగా ఉండడానికి ఎలివేటర్లను వేరే చోటికి మార్పించాడు. అలాగే గాల్లో తేలుతున్నట్టుగా కనిపించే మెట్లను కూడా అతను ప్రత్యేక శ్రద్ధతో డిజైన్ చేయించాడు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.